తెలంగాణలో రైతులు రాత్రి పగలు తేడా లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు రైతులు ఆరోపించారు. గత 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు నత్తనడకను సాగుతుండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్ఫిన్లు సుతిలీ తాడు సరఫరా చేయకుండా రైతులపై భారం మోపుతున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి రైతులు ఇబ్బందులు తీర్చాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్షంలో రాత్రి పగులు తేడా లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల కొరతతో ధాన్యం తరలింపు ఆలస్యం అవుతుందని ధాన్యం కూడా వేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ ధర్నా చేయడము ఇవన్నీ ఒక నాటు బూటకమైన నాటకాలు అవన్నీ ఆడుతున్నాడు కేసీఆర్. ఓట్ల గురించి నాటకాలు ఆడుతున్నాడు. గతంలో ఉన్న గవర్నమెంట్ రైతులకు కేంద్రంలో మనకు కాపర్స్ అప్పుడు సబ్సిడీ ఇద్దరు 1250 రూపాయలు సబ్సిడీ దొరుకుతుంది ఒక రైతుకు టాపర్స్ తీసుకుంటుంటే. ఇప్పుడు టాపర్స్ 1800 3000 టాపర్స్ కొనాలంటే ఇప్పుడు టాపర్స్లో మనం ఒక రైతు టాపర్స్ తీసుకొచ్చుకొని వేసుకుంటే కిరాయి తెచ్చి వేసుకుంటే ఒక్కొక్క రైతుకు 5000 నుంచి 10000 రూపాయలు టాపర్స్ కిరాయిలో కట్టగలుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటి? ఇలాంటి గవర్నమెంట్ ఇప్పుడు రైతుల మీద సమితి ప్రేమ చూపిస్తున్నది. ఈ ప్రేమ సమితి ప్రేమ చూపిస్తూ మొన్నటిదాకా ఒడ్లు కొనుము యాసంగి ఒడ్లు వేయద్దు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిండు ఒడ్లు వరేస్తే ఊరే అన్నాడు. ఇప్పుడేమో నేను ధర్నా చేస్తా అంటున్నాను. ఆ రోజు వరేస్తే ఊరే అని ఎందుకన్నావు, ఇప్పుడు ధర్నా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ధర్నా చేస్తున్నావు, బీజేపీ ధర్నా చేస్తున్నావు, మరి ఎవరు కొనాలి? కాంగ్రెసా రైతులా కొనేది ఓట్లు? పన్నులు కూడా లేదు, ఇప్పటి వరకు వ్యవసాయ సబ్సిడీ లేదు, అన్ని సబ్సిడీలు క్యాన్సిల్ చేసింది. మళ్ళీ రైతుల మీద సమితి ప్రేమ చూపించండి. మళ్ళీ నేను రైతుల పక్షపాతిని రైతులకు నేను మేలు చేస్తా, రైతులే లేదు, రైతులు లేకపోతే రాజ్యం లేదు, ఇవన్నీ మళ్ళీ పలుకుతున్నాడు. ఇవన్నీ రైతుకు ఎలాంటి మేలు చేయడం లేదు, సబ్సిడీ అనేది లేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు 75 కోట్లు, ఈ కోట్లు పబ్లిక్ ఇస్తున్నారు అని చెప్పేసి మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇప్పుడు సబ్సిడీ ఇవ్వకుండా ఇవన్నీ సబ్సిడీలు ఇవ్వకపోయేసరికి మనకు రైతు బంధు ఇచ్చినా దాంట్లో సంబంధం లేకుండా పోయింది. రైతుకు ఎలాంటి సంబంధం లేదు, రైతులు ఎన్నో నష్టపోతున్నాం ఈ కేసీఆర్ ద్వారా. ఈ రైతు బంధు ఇస్తున్నాను ఒక పేరు చెప్పడమే తప్ప సబ్సిడీలు అన్నీ కట్టింగ్ చేసేసాం. మన కట్టింగ్ సబ్సిడీలు అన్ని రైతుకు సబ్సిడీ కట్ చేస్తూ ఒక రైతు బంధు పెట్టి నేను రైతు బంధు ఇస్తున్నా అని ఇవన్నీ. హలో సార్, మాకు నా పేరు యాదగిరి. నేను పోసి 4 రోజులు అవుతుంది ఓట్లు. ఓట్లు పోసిన పోతుగా ఇప్పటికీ కొనుగోలు చేస్తలేదు, తక్కువ అవుతున్నాయి. ఈ వర్షాలకి ఏమో భయం అవుతుంది. ఇప్పుడు కాంటలు పెట్టినా కానీ లారీలు వస్తలేవు అని కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి లారీలు రాకూడదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాలు పడే వల్ల అడుగులు మొత్తం మొలకలు వచ్చిపోయి కూడా మాకు చాలా కష్టమైపోతుంది. కాంట చేసినాము కానీ లారీలతో ఇబ్బంది అవ్వట్లా ఇది రాకపోవాలి. సంచలనం మీదేమో అనుకుండా అవుతుంది. రాత్రి కూడా వచ్చేది, ఇంతకుముందు కూడా వర్షం వచ్చింది. ఆ భయానికి మొత్తం టాపాలు కడుచుకుని మేము ఈయనేమో అనుకున్నాం, టాపాలు మేము అనుకుంటాం. తెలందా కూడా యాదగిరి వెల్దుర్తి మండలి ఇదే. నేను ఒక రైతుగా అంటే సొసైటీ ద్వారా నేను సొసైటీ నుంచి సొసైటీ దగ్గర మాట్లాడుతున్నా. దాదాపు మా ఈ నింపిన ఒడ్లు దాదాపుగా 3 లారీల 5 చిలికే ఉండే తప్ప కానీ లోపల అందుబాటులో లోపల మాత్రం ఉండవు. వర్షం పడతాం వదిలేంటే లారీలు రాక దాదాపుగా 3 రోజులు అవుతుంది. అంటే నిన్న నింపినాము, దాదాపు 3 లారీల స్టాక్ ఉన్నది. నిన్న 2 డిసెంబర్ 2 లారీలు పోయి మిగతా ఈ రోజుకి ఇంకా 3 లారీల ధాన్యం బస్తాలు నిల్వకున్నాయి. దాంట్లో మాకు వర్షం పడితే ఎలాంటి ఇబ్బంది పడుతుంది అంటే దాదాపు మాకు తుఫాన్ అంటే 2 రోజులు వర్షం పడదు అనుకో, మొత్తం మొలకలు సంచులలో మొలకొస్తే మా పరిస్థితి ఏంటిది? మేము ఐకే వాళ్ళు వాలెట్లు తీసుకుంటారు, మరి మా పరిస్థితి ఏంటిది? సంచులలో మొలకలు వచ్చింది అనుకో, మా పరిస్థితి కూడా మాకు దారుణం కదా. వాళ్ళని ఏమని డిమాండ్ చేయాలి? వాళ్ళని తీసుకోమని మేము అనాలి. వాళ్ళు ఏమంటారు, మీ మొలకలు వచ్చినాయి తీసుకోమని వాళ్ళు అంటారు. మా పరిస్థితి రైతుల పరిస్థితి ఏంటిది? ఇట్లాంటిది 3 లారీల వడ్లు నింపిపెట్టినవి ఉన్నాయి ఆల్రెడీ. మాకు ఒక లారీ కూడా ఇప్పటికి ఈ రోజు మాత్రమే అయితే ఒక లారీ కాదు, డీసెం కాదు, ఇంట్లోకి వెళ్ళి ఒక సంచికి ఇట్లా బయటకు పోలేదు. మరి అప్పుడు ఉంటే మాలాంటి ఇట్లాంటి రైతులకు మాకు పరిస్థితి ఇబ్బంది అయినప్పుడు మేము సొసైటీ వాళ్ళ బాధ్యతనా వాళ్ళు కదా, మా బాధ్యత రైతుల బాధ్యతనా సొసైటీ వాళ్ళ బాధ్యతనా? ఇది వాళ్ళు సొసైటీ వాళ్ళు కానీ ఎవరు కానీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ పంపించాల్సిందే, మేము సొసైటీ ప్రెసిడెంట్ కానీ పంపించాల్సిందే. కూడా చలికి కూడా వచ్చే ధాన్యం నింపిన వద్దుగా కూడా సరే, చలి కూడా ఈయనే అనుకుంటున్నాం మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే దాదాపు అందరు రైతులు ఎవరైతే బస్తాలలో నింపుకున్నారో ప్రతి రైతు కూడా ఇక్కడ నేను సొసైటీ కానీ వండుకుంటున్నాడు అన్నప్పుడు ఇక మాకు పరిస్థితి వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది కనుక ఇది ఓటీ బేట, అది నాకు కరెక్ట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం అని చెప్పి మేము రైతు బంధు పథకం ప్రవేశపెట్టమని చెప్తూ రైతులకు ఇవ్వాల్సినటువంటి పనిముట్లు కానీ
ఇటువంటి సబ్సిడీ ధరల మీద అందించడం లేదు. ఇప్పుడు రైతులకు ఆరుగాలం పండించినటువంటి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి అవసరం ఉన్న టార్పలిన్లు, వర్షాలు పడుతున్నాయి, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. మరి వాటిపై కప్పుకోవడానికి టార్పలిన్లు అందుబాటులో లేవు. గత ప్రభుత్వాలు 1,250 రూపాయల లెక్కన టార్పలిన్లు అగ్రికల్చర్ ఆఫీసులో అందుబాటులో ఉండేవి. నేడు ఇటువంటివి కూడా సబ్సిడీ లేవు. ఈరోజు మరి రైతులకు అదే టార్పలిన్లు నాణ్యత లేనటువంటివి మార్కెట్లో 2,500 చొప్పున గ్రామాల్లో తిరిగి అమ్ముతా ఉన్నారు. వాటిని వాయిదాల ప్రకారం చెల్లించి రైతులు అధిక ధరలు కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అదేవిధంగా రైతులకు సకాలంలో లారీలు కూడా అందుబాటులో లేవు. రైతులకు ఒడ్లు కాంటా వేయడానికి బస్తాలు కుట్టడానికి సుత్తిలు కూడా అందుబాటు లేదు. గతంలో మరి అమాలి పైసలు కూడా ఇవ్వాల్సి ఉంది. అటువంటిది కూడా రైతులకు ఎటువంటి బకాయిలు చెల్లించడం లేదు. ఈ విధంగా రాష్ట ప్రభుత్వం రైతులను అనేక విధాలుగా దోపిడీకి గురి చేస్తా ఉన్నది. కేవలం రైతు బంధు పథకం ఒక ప్రవేశపెట్టి మిగతా అన్ని పథకాలను, అన్ని సబ్సిడీ ఉన్నటువంటి పథకాలను నిర్వీర్యం చేసి కేవలం ఒక రైతు బంధు పథకం, రైతు బీమా ఇస్తున్నామని చెప్పి రైతులను నట్టడం ముస్తా ఉన్నది. కాబట్టి తక్షణం ప్రభుత్వం రైతులకు అందాల్సినటువంటి సబ్సిడీలు అందిస్తూ టార్పలిన్లు కానీ, మార్కెట్లకు వచ్చినటువంటి ఒడ్లు కానీ సకాలంలో లారీలు పంపించి కాంటా వేస్తూ అదేవిధంగా వాటికి పుట్టడానికి సుఖులు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికీ ఒడ్లు పోతా ఉన్నటువంటి వాటికి రైతులు సొంత డబ్బులతో భరిస్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఇవ్వాల్సినటువంటి అమాలి డబ్బులు కూడా రైతుల అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేస్తాం.